వచ్చి ఉన్నారు. ఇక ఆత్మకూరులో కూడా 14-15వ తేదీల్లో ఇక అద్భుతంగా ఆశ్చర్యంగా అక్కడ మీటింగులు జరగటం ప్రారంభమైనది. మరి అక్కడ జరపబడిన తర్వాత మరి ఇక్కడ గృహప్రవేశానికి కూడా ఆయన హాజరు కావటము దేవుని యొక్క దయా సంకల్పమని ప్రభునామమున మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. సమయాన్ని బట్టి మరి ఈ కార్యక్రమం అంతటిలో ఈ వాక్య సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభునామమున కోరుతూ ఉంటున్నాను. చాలా సంతోషమండి. మనం ఒక గంటన్నరనే వాక్యం జోక్ చేస్తున్నా, గంటన్నర కాదు 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పాలి. ఓకే, మీకు ఆల్రెడీ లేట్ అయింది. అయితే దేవునికి స్తోత్రము. పుష్పరాజు గారిని వాళ్ళ కుటుంబం అంతటిని ఎన్నుకొని గొప్ప పాస్టర్స్ కాన్ఫరెన్స్ దేవుడు కాటమ్ సూపర్ మార్కెట్ ద్వారా అక్కడ చేశాడు. తర్వాత ఈ కాటమ కుటుంబాన్ని, జర్మియా గారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఇంకొక క్రొత్త ఇల్లును కూడా దేవుడు దయచేశాడు. తర్వాత పుష్పరాజ్కు ఆయన వైఫ్కు మ్యారేజ్ యానివర్సరీ 4th, దాని కొరకు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మీటింగ్, ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం. అయితే సింపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఇది వైఎస్ జగన్ గారు అందరికీ ఇచ్చారు కదా, ఇట్లా మనం ఇక్కడ కట్టుకున్నాము దేవునికి స్తోత్రం. కానీ వైఎస్ జగన్ గారిని వచ్చి ఈ ఇంట్లో మనతో ఉండమంటే ఉంటాడా అంటే ఆయన ఇచ్చినాడు. థ్యాంక్ యూ సార్, మీరు కనుక వింటే ఈ స్థలాలు ఇచ్చినందుకు థ్యాంక్స్, కానీ ఇక్కడ ఉండమంటూ ఉంటారా మనతో ఈ ఇంట్లో? ఉండరు. కాబట్టి ఒక్క వాక్యం మీరు చదవండి, తెలుగులో మైక్లో చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనమండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. పదహైదవ వచనం. మహాగణుడును, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, మహాగణుడను, మహోన్నతుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, నివసించువాడను అయినను, అయినా కూడా వినయము గల వారి ప్రాణమును, వినయము కలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను. మీకు అర్థమైందా? నేను ఎంత మహోన్నతున్నంటే, ఎంత పరిశుద్ధున్నంటే నేను మహోన్నత స్థలములలో నివసిస్తాను, కానీ దీనులను మరలా అంటే రివైవ్ చేయడానికి, మరొకసారి చదవండి తెలుగులో, దీనులను గట్టిగా చదువు, మహాగణుడను, మహోన్నతుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు, నిత్య నివాసి అయిన ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఇదిగో ఇంకో ఇది ఇది నేను చెప్పాలని వినయము కలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఇది ఇచ్చారండి. ఆయన నిజంగానే చాలా మంచి స్థలాల్లో నివసించేవాడే. కానీ ఎవరికైతే ఇల్లు ఇచ్చాడో వాళ్ళను ఉజ్జీవింపజేయడానికి ఇక్కడ వచ్చి ఉంటాడా, వాళ్ళతో ఉండడా? అంటే ఆయన వైఎస్ జగన్ గారు మంచోళ్ళే కానీ దేవుని అంత మంచోళ్ళు కాదంటున్నారు. అట్లా దేవుడేమో ఇస్తాడు, తో ఉంటాడు కూడా. ఎందుకుంటాడంటే ఆయనకు స్థలం లేక కాదు, ఆయన నీ అందు ఉంటే నీకు ఉజ్జీవం కలగజేయడానికి నీ అందు ఉంటాడు. ఆయనకు చోటు లేక కాదు. కొంతమంది ఇట్లా చెప్తారు, దేవుణ్ణి నీలో నివసించడానికి కాస్త స్థలం ఇస్తావా నీ హృదయంలో? ఏ ఆయనకు స్థలం లేదా నువ్వు ఇవ్వడానికి? ఆయన నీలో వచ్చి నివసించేది ఆయనకు చోటు లేక కాదు, నిన్ను ఉజ్జీవింపజేయడానికి. ఓకే, నెక్స్ట్ అయిపోయి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము కలిగిన వారి యొద్దను దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాడు. ఆయన అంత ఉన్నత స్థలములలో నివసి మల్లెం గ్రామం నుండి వచ్చిన సహోదరులు దైవ సేవకులు స్టేజ్ మీదకి రావాలని ప్రభు నామమున విజయాన్నను తెలియజేస్తాను. దైవ సేవకులు అయితే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, సొలొమోను రాజు కానీ దావీదు రాజు కానీ దేవుని మందిరం కట్టేటప్పుడు ఇట్లా వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవా ఆకాశ మహాకాశములు కూడా నిన్ను పట్టచాలవు, నేను కట్టిన ఈ చిన్న మందిరములో అసలు అందులో నివసించడానికి దేవుడు వచ్చి ఇస్రాయేలీయుల మధ్యలో నివసించడానికి ఆయనకు చోటు లేక కాదు, ఇస్రాయేలీయులను బలపరచాలని వాళ్లకు ఆదరణ కలిగించాలని వారి మధ్యలో జీవిస్తున్నాడు. ఇప్పుడు నీలో కూడా ప్రతి ఒక్కరి హృదయంలో అంత గొప్ప మహాత్యము కలిగిన దేవుడు విరిగి నలిగిన వారి హృదయంలో కూడా నివసించడానికి నేను సిద్ధమే అని దేవుడు అంటుండు. ఎందుకు అట్లా అనంటే, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నీ అవసరతలు తీర్చడానికి. ఓకే, అయితే ఇప్పుడు ఎట్లా ఎవరి హృదయం, దేవుడు అంత గొప్పోడైనా ఇంత దీనుల మనసులో, ఇది ఇది మామూలు మాటలు మాట్లాడుకుంటారు, దేవుడు నా హృదయంలో ఉన్నాడు అని అంటారు పుట్టిగానే, దానికి అర్థము లేదు అంటే వీడు గ్రహింపుతో చెప్పాడు. నిజంగా చెప్తున్నాను, దేవుడే అంత సృష్టికర్త, మనం మన యందు నివసిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. నమ్ముతున్నామా? మరి నమ్మితే ఎందుకు కురింగిపోతున్నాము? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు గొప్పవాడని ఊరికే అట్లా వాక్యం చెప్తాము. మరి ఏదో లేనట్టే, ఆయన మనలో లేనట్టే మనము భయపడతా ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. నేను ఈరోజు గుర్తు చేస్తున్న, రక్షణ పొందిన వారిలో దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇట్లా అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము, దేవుడు చెప్పింది ఒకే ఒక ఆజ్ఞ. ఇది కూడా చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు, కానీ దేవుని ఆజ్ఞలు అంటే పదాజ్ఞలు అనుకుంటారు. పదాజ్ఞలు ఎవరికి చేత కాదని యేసుప్రభు వచ్చాడు. ఒకసారి ఇది చూపిస్తా, అప్పుడు మనకు అర్థమవుతుంది యేసుప్రభు సంగతి. యోహాను సువార్త 1:17 ఒక్కసారి చదువుతాము బిగ్గర్గా. ధర్మశాస్త్రము
ఆ చూసావా పదాజ్ఞలు, ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞలు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడ్డను. కృప సత్యము. ఇప్పుడు నువ్వు అవి చేస్తేనే, పదాజ్ఞలు చేస్తే నీలో ఉంటానని అంటలేడు యేసుప్రభు. ఎందుకంటే అది ఎవడు చేయలేడు, అది అసాధ్యమైంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీరు ఈ ఆజ్ఞలన్నింటినీ గైకొంటే మీరు ఆశీర్వదింపబడతారు, గైకొనకపోతే శపించబడతారు. మీరు ఈ ఆజ్ఞలన్నీ గైకుంటే నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలు. గైకొనకపోతే మీరు ఆయన మీ దేవుడు కాదు, మీరు ఆయన ప్రజలు కాదు. ఎంతమంది ధర్మశాస్త్రం అంతా గైకొన్నారు? ఎవరు గైకొన్నరే? ఒకసారి చూద్దాము. అపొస్తల కార్యము 15వ అధ్యాయము, అపొస్తల కార్యం 15వ అధ్యాయం, ఇది పేతురు గారు చెప్తున్న మాట. 10వ వచనం నుంచి చదువుదాం. అపొస్తల కార్యం 15:10, ఇదిగో పేతురు అంటున్నాడు. ఒక్క వచనం ముందు నుంచి చదవమ్మా. పేతురు గారు లేచి నిలబడి చెప్తున్నాడు, కనుక మన పితరులైనను మనమైనను మొయ్యలేని కాడిని శిష్యుల మెడల మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి, అంటే ఈ పదాజ్ఞలు పాటిస్తేనే దేవుడు మీతో ఉంటాడు అనేది. వాళ్ళ పితరులు మోసారా? పేతురు అంటాడు, పితరులు మొయ్యలేదు, మనము కూడా మొయ్యలేదు. ఈ మొయ్యలేని కాడిని మీరు బుద్ధి లేకుండా జనాల మీద రుద్ది ఎందుకు జనాలను దేవుణ్ణి శోధిస్తున్నారు? యేసుప్రభు ఈ పదాజ్ఞలు చేస్తేనే పరలోకం పోతాము, పదాజ్ఞలు చేస్తేనే దేవుడు మనతో ఉంటాడు అని నమ్మి పదాజ్ఞలనే భారము మొయ్యలేక దాని కింద కృంగిపోతున్న వాళ్ళని చూసి ఇట్లన్నాడు, ప్రయాసపడి భారం. అనవసరంగా పాప భారం అని కలుపుతారు. పాప భారం కాదు, పదాజ్ఞల భారం. ప్రయాసపడి పదాజ్ఞల భారము మోసుకుని పోవుచున్న సమస్తమైన, అంటే మోయడానికి ట్రై చేస్తుండ్రు కానీ అది కుదురుతలే, పితరుల వల్ల కాలే వీళ్ళ వల్ల కాలే. దాన్ని పాత నిబంధన అంటారు. ఆ పాత నిబంధన పనిచేస్తలేదు అంటే వీళ్ళకి చేతనవుతలేదని కొత్త నిబంధన తెచ్చింది దేవుడు. ప్రయాసపడి పదాజ్ఞలు మోయడానికి ప్రయత్నించే వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను కూడా ఒక కాడిని మోపుతాను, కానీ నా కాడి సులువు, నా భారము తేలిక. నా యొద్ద వస్తే మీకు విశ్రాంతి కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చదివాము 1:17, పదాజ్ఞలు మోషే ద్వారా వచ్చాయి, కృపా సత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చాయి. యేసు ప్రభు చెప్పేది కూడా ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి ఆ ఆజ్ఞ అంటేనే కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. అయితే ఇప్పుడు చదువుదాము యేసు ప్రభు చెప్తున్న ఆజ్ఞ ఏంది. 14:15 చదువుదాం. 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇగో అందరూ ఈ పాట చదివి చూసావా, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటానన్నాడు. ఆయన ఆజ్ఞలు ఏంటి అండి? పదాజ్ఞలు కదా అని అంటారు. కాదు, అదే కదా చదివింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. యేసుప్రభు మళ్ళా అదే ఇయ్యడానికి రాలే, అదే కదా చెప్తుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా, ఇవి రెండు ఆపోజిట్ అని చెప్తున్నాడు ఆయన. ఈయన చెప్పే ఆజ్ఞలు మోషే చెప్పిన ఆజ్ఞ, మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు కావు. అయితే నా ఆజ్ఞలు పాటించేవాడే నన్ను ప్రేమించువాడు. 21వ వచనం కూడా చదువుదాము. నా ఆజ్ఞలను అంగీకరించి
వాటిని గైకొని వాడే యేసు ప్రభు ఆజ్ఞ గైకొంటే మనం ఆయనను ప్రేమించినట్టు, ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞ గైకొన్నట్టు. ఆయన ఆజ్ఞ గైకొంటేనే ఆయనను మనం ప్రేమించినట్టు. ఆయన ఆజ్ఞను మనము గైకొంటే ఏమవుతుందంట, నెక్స్ట్ చదవమ్మా అక్కడనే. నన్ను ప్రేమించువాడు, చూసావా, నన్ను ప్రేమిస్తే అంటే యేసు ప్రభు ఆజ్ఞ పాటిస్తే. ఆజ్ఞ అంటే ఏందో చెప్తాను ఒకటి, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. యేసు ప్రభు చెప్పే ఒకే ఒక ఆజ్ఞ, లేకపోతే తండ్రి అయిన దేవుడు ఇచ్చే ఒకే ఒక ఆజ్ఞ ఏంటిదంటే, యేసు ప్రభువును నమ్మండి, మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇది ఈ ఒకటే ఆజ్ఞ చెప్తున్నాను, ఇంకా పదాజ్ఞలు కాదు. ఒకసారి యేసు దేవుడు చెప్పే ఆజ్ఞ ఏంటిదో చూద్దామా. మొదటి యోహాను 3:22-23 3:22-23 యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటిది? ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. ఎవరు చదువుతున్నారు? అద్భుతంగా, వెరీ గుడ్. చూసావా, తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకనిని ఒకడు, రెండున్నాయండి. ఇది చాలా మందికి అర్థం కాంది, మీకు చెప్తున్నాను చూడు. ఈ ఆజ్ఞలు రెండు, కానీ రెండు ఆజ్ఞలు ఒక నానమునకు రెండు వైపులు ఉన్నట్టు. ఒకటేమో యేసు ప్రభువును నమ్మాల, అది ఒక ఆజ్ఞ, ఒక వైపు. రెండో వైపు ఏంటిదంటే యేసు ప్రభు చేత ప్రేమించబడాల. మనం ఆయన ఆజ్ఞను మనం పాటిస్తే ఆయనను ప్రేమించినట్టు, మనం ప్రేమించినట్టు. ఆయన మనల్ని ప్రేమిస్తే ఇక ఒకనినొకడు ప్రేమించుకున్నట్టు. ఆయన ఆజ్ఞ ఏంటిదంటే యేసు ప్రభువును నమ్మాలా, ఆయన కుమారుడైన యేసు ప్రభువును నమ్మి ఒకనిని ఒకడు ప్రేమించాలి. ఒకనిని ఒకడంటే ఎవరి ఒకడు? యేసు ప్రభువు. ప్రక్క సహోదరుడు కాదు. ఇప్పుడు నేను ఈ సహోదరుని ప్రేమిస్తాను, ఈయన నన్ను ప్రేమించలేదనుకో, తిరిగి ఇక నేను నరకం పోయినట్టేనా? ఎందుకంటే ఇక్కడ లింక్ చూడు, ఒకనిని ఒకడు ప్రేమిస్తేనే పరలోకం. ఇది యేసు ప్రభు గురించి. ఆయన ఆజ్ఞ ఏంటిది అనడానికి మొదటి యోహాను 3కి వచ్చాము. ఆయన ఆజ్ఞ ఏంటిదంటే యేసు దేవుని కుమారుడను నమ్మి ఒకనినొకను ప్రేమించుటే. అయితే ఇప్పుడు మరలా వస్తాం మొదటి యోహాను సువార్త 14కి వస్తాం. ఒకనినొకను ప్రేమించడం అంటే ఏంటిదో చెప్తున్నా. యోహాను సువార్త 14:21 ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఒకసారి మిమ్మల్ని అడుగుతా గట్టిగా చెప్పండి, ఆయన ఆజ్ఞ ఏంటిది? యేసు ప్రభువును నమ్మమనేది, యేసు ప్రభువును నమ్మమనేది ఆయన ఆజ్ఞ. అది కనుక నువ్వు చేస్తే ఆయనను ప్రేమించినట్టే. నా ఆజ్ఞను నువ్వు గైకుంటే నువ్వు నన్ను ప్రేమించినట్టే. ఇది వన్ సైడ్, ఒకటి ఆజ్ఞ పాటించాము, ఆయనను ప్రేమించాము. అట్లా చేస్తే ఏమవుతుందంట, నెక్స్ట్ చదువు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నన్ను ప్రేమిస్తే అంటే యేసును నమ్ముట ద్వారా, యేసుని ప్రేమిస్తే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అది మొదటిది. ఇంకోటి, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి. చూసావా, నేనును నన్ను వానిని ప్రేమించి ఆయన కూడా ప్రేమిస్తాడు మనల్ని. ఒక్కసారి అడుగుదాము, ఆగుదాము. అదేంటండి, మనము పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించండి కదా యేసు ప్రభు, మరలేందుకు కొత్తగా
ఆయనను నమ్ముతేనే ప్రేమిస్తానంటున్నాడంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాము. పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కానీ ఆ సువార్తను నమ్మితే అంత ప్రేమ కాదు, మరొక మెట్టు ఎక్కువ వచ్చి ప్రేమించి మీ అందు నివసిస్తాడు అది అన్నమాట. ఇప్పుడు లోకమంతటి కొరకు లోకమంతటిని ప్రేమించి ప్రాణం పెట్టినాడు యేసుప్రభు. వాళ్ళు ఆయన ఆజ్ఞను నమ్మిండ్రా, లోకమంతా నమ్మిండ్రా, నమ్మలేదు కదా, అంటే ఆయనను ప్రేమించలేదు కదా. వాళ్ళ హృదయంలో వచ్చి ఉంటాడా? ఉండాడు. ఇప్పుడు అదే చదువుతున్నాం మనం. మళ్ళీ చదవమ్మా. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. వానికి నన్ను కనపరుచుకుందును. 23 కూడా చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, మరలా అదే మాట పదే పదే తిరిగేసి చెప్తుండే. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అంటే వాడు నేను చెప్పిన సువార్తను నమ్ముతాడు, అంటే నన్ను నమ్ముతాడు, గైకొనును. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, మేమిద్దరము తండ్రి కుమారుడు ఇద్దరము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇప్పుడు నేను అడిగిన వైఎస్ జగన్ ఇల్లు ఇచ్చాడు కానీ వచ్చి ఉంటాడా? ఇందులో ఉండడు. యేసుప్రభు అట్లా కాదు. నువ్వు ఆ సువార్తను నమ్మితే ఆయనను ప్రేమించినట్టు, నువ్వు ఆయనను సువార్త నమ్ముట ద్వారా అట్లా ప్రేమిస్తే తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, యేసు ప్రభువు కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఏ లెవెల్కు అంటే నీ లోపటి దేవుడే నీ అందు నివాసం చేస్తాడు. ఎందుకంటే నిన్ను బలపరచుటకు, నిన్ను ఆదరించుటకు, నీకు పరలోకంలో ప్రతి ఐశ్వర్యము ఇచ్చుటకు ఇంకా చాలా ఉన్నాయి. కానీ దేవుని ఆజ్ఞలు పాటించడము అని అంటే సువార్తను నమ్మడమే, పదాజ్ఞలు కాదు. అది ఎవరికి చేత కాదు. అందుకే చదివాం మనము అపోస్తల కార్యం 15 పేతురు అంటాడు కదా, మనమును మన పితరులను మొయ్యలేని కాడిని జనములపై మోపి ఎందుకురా దేవుణ్ణి శోధిస్తారు అని అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభు కూడా ఇంకొక మాట కూడా కంటిన్యూ చేసి చదవండి. మీరు నన్ను మీరు వినుచున్న మాట నా మాట కాదు. అట్లా కాదు, అది నువ్వు జాన్ 14 ఉన్నావు కానీ నేను ACTS 15 అంటున్నా. అపోస్తల కార్యం 15:10 మీరు దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు మొయ్యలేని కాడి మోపి అని చెప్పి ప్రభువైన యేసు కృప చేత. అదిగో రక్షణ ఎట్లు వస్తుందని చెప్తుందంటే ఆ కాడి మోస్తే కాదు, అది ఎవరికి చేతగాలే, ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. మనము రక్షణ పొందుదుమని నమ్ముతున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. అలాగే ఆ అన్యజనులు కూడా రక్షణ పొందుతారు. యేసు ప్రభు కృపచేత రక్షణ పొందుతాము. సర్వోన్నతునైన దేవుడు మన హృదయమునందు నివసిస్తాడు. ఇక నీవు దేని కొరకు భయపడాల్సిన అవసరము లేదు. భయం ఎప్పుడొస్తుందంటే దేవుడు నీ అందు నివాసము చేయట్లేదని, నివాసము చేస్తున్న సంగతి నీవు ఎరగక లేకపోతే మర్చిపోతే భయం వస్తుంది. కానీ దేవుడే నీ అందు ఉన్నాడన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిశుద్ధాత్ముడు కూడా ఇంకా ఉంటుంది. అదే 14 పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి, అంటే త్రియేక దేవుడు వచ్చి మనయందే నివాసం చేస్తాడు. ఎందుకు అని అంటే ఏ రీతిగా ప్రార్థన చేయాలనో మనకు తెలియదు. యుక్తమైన రీతిగా ఆయననే మన పక్షమున ప్రార్థన చేస్తాడు, ఆయననే మనకు సహాయకుడు, ఆయననే. ఇప్పుడు ఈ పడిపోయిన లోకంలో ఉన్నందుకు మనము కష్టాలు అందరికి వచ్చినట్టు మనకు కూడా వస్తాయి, ఎందుకంటే శాపకరమైన లోకంలో ఉన్నందుకు. అలా వచ్చినప్పుడు నిన్ను ఆదరించేది కూడా ఆయననే. మనము చనిపోయినా కూడా మనని తిరిగి లేపేది కూడా మనలో ఉన్న క్రీస్తు ఆత్మ. ఎట్లయితే క్రీస్తును మృతులలో నుండి లేపాడో అదే ఆత్మ మనయందు కూడా ఉన్నాడు, మనల్ని కూడా మృతులలో నుండి లేపుతాడు. మనకు ఈ దేహాన్ని డేరా అంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక 4:2 ఇది ఒక గుడారము వంటిది.
కానీ ఇగో ఇట్లాంటిది, దీనికి శిథిలమైతాయో ఇగో అట్లా చినిగిపోతుంటాయి, తర్వాత హోల్స్ పడుతుంటాయి, మన దేహానికి కూడా అట్లనే అవుతుంటాయి, మనం మన్ను కనుక మన్ను అవుతాము. కానీ ఇది తీసేసిన తర్వాత ఒక ఇల్లు లాంటిది, పక్కా ఇల్లు లాంటిది మహిమ దేహమును దేవుడు మనకు దయచేయడానికి మన యందున్నాడు పరిశుద్ధాత్ముడు. పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదముకు మనము వారసులము అని మనకు తెలపడానికి పరిశుద్ధాత్ముడు మన స్వాస్థ్యానికి సంచకరువు వలె మన యందున్నాడు. అమ్మా, మీకు ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా దేవుడు అందరికీ, ఇక్కడ ఇల్లున్నోళ్ళకు కూడా, ఈ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేము మనం. ఇప్పుడు పెద్ద పెద్ద ప్యాలెస్లు రాజులు కట్టినా అందులో ఎప్పుడు ఉండలేము. దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. కానీ నేను లేని వాళ్ళ గురించి అంటున్నా, తిట్టుకోకండి దేవుణ్ణని. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మన ఇట్లాంటి అబ్బా ఆయనకి ఇచ్చాడు, ఆయనకు అది ఇచ్చాడు దేవుడు, ఈయనకి ఇది ఇచ్చాడు, కొంతమంది సంతోషించే బాధలు ఇచ్చినందుకు బాధపడుతుంటారు. అంటే మీరు బాధపడాలని కాదు, జెన్యున్గా కూడా ఒక్కొక్కసారి వాడికి ఇచ్చాడని బాధ కాదు, నాకు ఇవ్వలేదనే బాధ. అట్లా కూడా మీరు బాధపడకండి, మీకు ఉంటే దేవునికి స్తోత్రం. దేవుడు